आयोजकवर्ग पट्टम अधिकार पार्टी एन प्रयत्ना फल पैगा बेड़कोड़त बूम्रंगना अच्छे इप्ड आयोजकवर्गा तन सहचर पंप प्रयोग चेयर भावस्ट गुलाबी बॉस इंत आवर आयोजकवर्गमे लाच दि स्टोरी కేసీఆర్ ఉద్యమకాలంలో కూడా చేయనని ప్రయోగాలు ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో చేయాల్సి వస్తుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ బాటపట్టిన ఈటలను మట్టి కరిపించేందుకు గత ఉపఎన్నికల్లోనే కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. పైగా ఈటల గ్రాఫ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో అక్కడి నుంచే రైతు బంధు దళిత బంధు వంటి పలు పథకాలను ప్రవేశపెట్టిన గులాబీ బాస్ ఈటలకు చెక్ పెట్టేందుకు ముప్పేట దాడి కోసం కావాల్సిన సైన్యాన్ని మరింత పెంచారు. अंदर भाग में ईद राष्ट्र स्थाई नामेटेड पटाइचार अंदर शासन मंडली विप पोस्ट नियमितू एम पाड़ी कौशिक रेड्डी की ऐक कैबिनेट हूदा कल इक हुजूराबाद अंत दूकड़ेन भावन कल गत एन गेलू श्रीनिवास यादव ईटल सरग्ग् ढीकोटे अमो का दूकड़ को केराफ्ला कमएलसी पाड़ी कौशिक रेड्डी की निजकवर्ग बाध्यत अगर अयिते आ दूकुडु कास्त पार्टी ग्राफ नु पेंचाल्सिंदि पोयि पार्टी की नष्टानि कलिगिस्तोंदन्न भावन इप्पुडु बीआरएस श्रेणुल्लोने अंतर्गतंगा विनिपिस्तोंदि. अंतर्गत सर्वेलोनु अदे रिपोर्ट वच्चिनट्लु समाचारं. मुदिराज सामाजिक वर्गंपै कूडा कौशिक चेसिन व्याख्यल प्रभावं राष्ट्रमंता विस्तरिंचिंदि. अदि कास्त पार्टीके चेटुगा मारिंदि. अयिते पाडि कौशिक रेड्डी दुंदुडुकु व्यवहारं तल बोप्पि कट्टिस्तुन्न नेपथ्यंलो वच्चे एन्निकल नाटिकैना ईटलकु धीटुगा एवर्नैना तयारु चेयालन्न गुलाबी बॉस संकल्पंतो इप्पुडु कोत्त व्यक्तुल पेर्लु तेरपैकि वस्तुन्नायि. माजी मंत्री सुदीर्घ राजकीय अनुभवं उन्न पेद्दिरेड्डी पेरु इप्पुडु हुजूराबाद नियोजकवर्ग इंचार्जिगा तेरपैकि वस्तोंदि. గతంలో ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి బీఆర్ఎస్ లో చేరాక ఆయనకు పెద్దగా అవకాశాలు కల్పించలేకపోవడంతో ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసే అవకాశం రావడంతో గులాబీ బాస్ ఆ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే హైదరాబాద్ నుంచి పెద్దిరెడ్డి హుజూరాబాద్ కు మకాం మార్చనున్నట్లు సమాచారం. అయితే మరొక అంశంపై కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత హుస్నాబాద్ సిట్టింగ్ అయిన సతీష్ బాబును హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపి హుస్నాబాద్ నుంచి మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇంకొక ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధిష్టానం ఎక్కడి నుంచి ఆదేశించినా తాను రంగంలోకి దిగుతానన్న విధేయతతో సతీష్ బాబు ఉండడం, హుజూరాబాద్ నుంచి పోటికి ఎప్పటి నుంచో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ సర్దుబాట్లైనా జరగొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మొత్తానికి హుజూరాబాద్ పై గులాబీ బాస్ గట్టిగానే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఈటలను ఢీకొట్టే నేత ఎవరన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.